लाइट कैमरा रोलिंग म्यूजिक। हाय अंडे अंडे मा ओडि एप्पटिंचो ओक आयन कोसम एदुरु चूस्तानाडंडि आयन इवाल वस्तारु रेपु वस्तारु इवाल वस्तारु रेपु वस्तारु अनि एदुरु चूस्तेने उन्नाडु కానీ నేను రావట్లేదు. ఆయన రాలేదు కదా అని మా ఓడు ఊరెళ్ళాడండి. అదిగో మా ఓడు ఊరెళ్ళాడు, ఈయన లటుక్కుని వచ్చేసాడండి. ఏమండి మా ఓడు ఊరెళ్తేనే ఈయన వస్తాడు అనే విషయం నాకు తెలిసి ఉంటే మా ఓడి ఎప్పుడో ఊరు బొమ్మ చూసేవాడు కదండి. ఇంతకీ ఎవరాయినని అనుకుంటున్నారా? ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై కే అచ్చిరెడ్డి గారు నిర్మాతగా, వెన్నెల ప్రస్థానం సినిమాలతో వెరైటీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దేవాకట్ట దర్శకత్వంలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా అందాల భామ సమంత కాంబినేషన్లో మన ముందుకొచ్చారు ఆటో నగర్ సూర్య. తెలియకుందిరా ఓ ఆకాశం రంగు చూడరా, నలుపో తెలుపో చెప్పరా చెప్పరా చెప్పరా. ఇక కథా విషయానికి వస్తేనండి, చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథైపోయిన సూర్య ఆటో నగర్లో ఒక మెకానిక్గా జీవనం సాగిస్తూ ఉంటాడండి. అదే సమయంలో ఆటో నగర్ ఏరియాకి చెందిన ఒక రౌడీ సూర్య ప్రాణమిత్రుని చంపేస్తాడు. తన ప్రాణమిత్రుని చంపేసినందుకు ఆ రౌడీని సూర్య చంపేసి టీనేజ్లోనే జైలుకి వెళ్ళిపోతాడండి. జైలు నుంచి విడుదలై ఆటో నగర్కి వచ్చిన సూర్యకి ఆ ఏరియా అంతా కూడా కొంతమంది అరాచక శక్తుల ఆధీనంలో ఉంది అని తెలుస్తుంది. అసలు ఆటో నగర్లో అలాంటి మార్పులకు కారణమైన వాళ్ళకి, చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల చావుకు కారణమైన వాళ్ళకి తను ఏ విధంగా బుద్ధి చెప్పాడు అనే నేపథ్యంతో సాగే ఈ కథే ఆటో నగర్ సూర్య. ఏంటండి ఇంత నీరసంగా కథ చెప్పాను ఏంటి అనుకుంటున్నారా? కావండి మీకు సోపేసి కథను గొప్పగా చెప్పడం మా ఓడి వల్ల వద్దండి, మన వల్లగా అది. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం, మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటో నగర్ సూర్య. ఇక నటీనటుల విషయానికి వస్తానండి, ముందుగా మనం చెప్పుకోవాల్సింది అక్కినేని యువ హీరో నాగ చైతన్య. మానవుడు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడండి. అంతేకాదు మనోడి దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గారు బాగా లాక్కున్నారని చెప్పాలండి. ఇక హీరోయిన్ సమంత ఎప్పుడులాగే అందంగా కనిపించింది, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా మిగతా పాత్రల విషయానికి వస్తానండి, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, సాయి కుమార్, జయప్రకాష్ రెడ్డి, అజయ్ ఘోష్, అజయ్, మధు, బో ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. కానివ్వండి ఇలా ఎంతమంది వద్దండ పండితులు, అదే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ లాక్కపోతే వేస్టే కదండి. ఈ విషయం నేను మీతో అన్నాను తెలిస్తే మా ఊరు నన్ను ఏమంటాడు? నిన్ను చేరే చూపవే చలి, ఎదుట నీవున్నా కలగా చూస్తున్నా, నా కన్నుల్లో గుండెల్లో నిలు వెళ్ళా ఉన్న ప్రాణం నీవేలే. ఓ మంచలి 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 మంచలి. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తానండి, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ శ్రీకాంత్ సరోజ్, ఎడిటింగ్ సీనియర్ కెత్తర్ గౌతమ్ రాజు గారండి. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏమైనా ఉండాలి కదండి. ఇక నిర్మాత గారు కే అచ్చిరెడ్డి గారు ఎట్టకేలకు ఈ సినిమాని విడుదల చేసినందుకు ఈయన్ని ప్రత్యేకంగా అభినందించాలండి. ఇక కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దేవాకట్ట. ఏమండి మరి వెన్నెల ప్రస్థానం లాంటి మంచి సినిమాలు అందించిన దేవాకట్ట గారు ఈ సినిమాను కూడా మంచి సినిమాగా మనకు అందిస్తారని ఆశించిన ఆయన అభిమానులు మాత్రం ఈ సినిమా కొంచెం నిరాశపరిచిందని చెప్పాలండి. ఏది ఏమైనా భవిష్యత్తులో మంచి మంచి సినిమాలతో మీరు మా ముందుకు రావాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయ్యోబి ఏంటండి మా ఓడలేదు కదా అని మా ఓడేసే సోప్ అంతా నేను వేయట్లేదు కదా, మనకు అలాంటి శాత కదండి రావు కూడానండి. ఏమండోయ్ నగరంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి, మళ్ళీ వచ్చే వారం ఆ సినిమాలన్నీ చూసేసి వాటిలన్నిటి గురించి చెప్పడానికి, ముఖ్యంగా సోప్ వేయడానికి మా వాడు ఉంటాడు కాబట్టి ఆడితో పాటు నేను కూడా మీ ముందుకు అప్పుడు వచ్చేస్తానండి. అంతవరకు సెలవండి.